ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 420 హామీలు ఇచ్చి 6 గ్యారెంటీల పేరు మీద మరి ప్రజలు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం కంటే వీళ్ళన్నీ ఎక్కువ చెప్పి హామీలు ఎక్కువ చెప్పినటువంటి సందర్భంలో నమ్మి వీళ్ళకి ఓటేస్తే వచ్చినటువంటి ప్రభుత్వం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పాలన చేతగాక ఈ రోజు చూస్తా ఉంటే ఒక దిక్కు 40 లక్షల మందికి రైతాంగానికి రుణమాఫీ చేయాల్సింది ఉంటే కేవలం 20 లక్షల లోపు రైతాంగానికి రుణమాఫీ చేసి దాని ఎట్లా మాపే పెట్టాలి ప్రజల రైతుల యొక్క డైవర్షన్ ఎట్లా చేయాలి అదే విధంగా రైతు బంధు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు జూన్ మాసంలోనే మరి రైతు బంధు 5000 రూపాయలు ఎకరాన్ చొప్పున 7500 కోట్ల రూపాయలు టింగు టింగు అని చెప్పి సెల్ ఫోన్లలో మోగిస్తున్నటువంటి సందర్భం ఆ రోజు బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగితే ఇప్పుడు ఎగ్గొట్టే ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 11000 కోట్లు వాళ్ళు చెప్పినటువంటిది 7500 ఒక పంటకి ఇవ్వాలంటే 7500 మరి ఈరోజు 11000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టే కార్యక్రమం చేసి మేము వర్షాకాలం పంటలకు ఇయ్యం మేము రబీ పంటలకు ఇస్తామని చెప్పినటువంటి సందర్భంలో రాష్ట్రంలోటువంటి రైతాంగం అంతా కూడా మరి గతంలో పెట్టుబడి సాయం చేయడం వల్ల మంచి పంటలు పండించి తెలంగాణ ధాన్యాగారంగా భారతదేశంలోనే పేరు తెచ్చుకున్నటువంటి సందర్భంలో ఇవన్నీ కూడా మరి ఎట్లా ఏ విధంగా ప్రజల్ని మాపే పెట్టాలి ప్రజల్ని డైవర్షన్ చేయాలి ఒక ఆలోచనతోనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మరి ఆలోచనతోనే మొట్టమొదటి హైడ్రో తీసుకొచ్చారు మూసి సుందరీకరణ పేరు మీద తీసుకొచ్చారు అదేవిధంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు ఎప్పటికప్పుడు ప్రజల యొక్క సమస్యల మీద స్పందిస్తూ అనేక జిల్లాల్లో ధర్నా కార్యక్రమాలు పెట్టి సదస్సు కార్యక్రమాలు పెట్టి మరి రైతుల్ని చైతన్యవంతం చేయడం కానీ వాళ్లకు మద్దతుగా కానీ ప్రజలకు మద్దతు కానీ ఏ అయితే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాడు ఏ విధంగా అయినా కేటీఆర్ గారు కానీ ఇటు హరీష్ రావు గారు కానీ మరి మాజీ ముఖ్యమంత్రి మా అధ్యక్షులు కేసీఆర్ గారు కానీ మరి ఏ విధంగా వాళ్ళ మీద నిందలేయాలి ఏ విధంగా వాళ్ళని బలహీనపరచాలి వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని ఏ విధంగా డైవర్షన్ చేయాలనే ఉద్దేశంతోనే మరి ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఆ పాలిటిక్స్లో భాగంగానే ఈరోజు వాళ్ళు ఏదో కొత్త ఇల్లు కట్టుకొని కేటీఆర్ గారు బామ్మర్ది గారు కొత్త ఇల్లు కట్టుకొని దీపావళి ముందు ఒక ఫంక్షన్ చేసుకోవాలనుకుంటే దాన్ని కూడా మరి ఒక వంచించే కార్యక్రమం పెట్టి దాంట్లో కూడా మన కేటీఆర్ గారి ఫ్యామిలీని కేటీఆర్ గారిని మరి బద్నాం చేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే చేసినట్టు ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు ప్రజలు టీవీలు చూస్తూ ఉన్నారు పత్రికలు చూస్తూ ఉన్నారు ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క మరి ఏ ధోరణి చేసుకుంటూ ముందుకెళ్తూ ఉందో ఆ ధోరణిని ప్రజలు గమనిస్తూ ఉన్నారు మరి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి ఈరోజు మరి అందరికీ అండగా ఉండి ఇటు మూసి పరివాహక ప్రాంతంలో ఇల్లు కూలగొడతామంటే కూడా అదేవిధంగా హైడ్రాలో మరి పేదవాళ్ళ ఇండ్లు కూలగొడితే కూడా ఎంత మేరకు వాళ్లకు మరి సంరక్షణ కొరకు వాళ్ళ అండగా ఉండే మరి పార్టీ ముందుకెళ్తూ ఉందో మరి ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు ఈరోజు ఎక్కడ ఏ గ్రామం వెళ్ళినా మేము పోతూ ఉంటే సార్ ఈ ప్రభుత్వం ఏదో అనుకున్నాం మేము అంతకంటే బాగా చేస్తాం అనుకున్నాం కానీ ఈరోజు 11 నెలల్లోనే ఇంకో నెల అయితే సంవత్సరం అయితే ప్రభుత్వం వచ్చి 11 నెలల్లోనే పరిపాలన చేతగాక ఈరోజు అన్ని రంగాల్లో వైఫల్యం చెంది ముఖ్యంగా ఇంతకుముందు గణేష్ గుప్తా గారు మా మాజీ శాసనసభ్యులు నిజామాబాద్ అర్బన్ గారు చెప్పినట్లు మరి ఈఆర్సీ మొన్న నిజామాబాద్ కూడా వచ్చారు మరి మా మాజీ మంత్రి గారు ప్రశాంత్ రెడ్డి గారు కానీ మాజీ ఎమ్మెల్యే బాదిరెడ్డి గోవర్ధన్ గారు నేను ముగ్గురము ఆ రోజు అక్కడ హాజరు కావడం జరిగింది అదేవిధంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మా జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈఆర్సీ ఎక్కడైతే మరి బహిరంగ విచారణ పెట్టిందో అక్కడ బలంగా మరి వాదనలు వినిపించి ప్రజల పక్షాన వాదనలు వినిపించి మరి 10 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా
మరి ఒక్క రూపాయి కూడా ఒక పైసా కూడా పెంచనటువంటి బీఆర్ఎస్ పరిపాలనలో ఉదాహరణ చూపించి తప్పకుండా మరి ఏ విధంగా అయితే 7500 మెగావాట్ల కరెంటు తెలంగాణ తెలంగాణ వస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు వచ్చినటువంటి సందర్భంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో 24000 మెగావాట్ల వరకు పెంచి అయినా పెంచినా మరి ఇన్ని విద్యుత్ కేంద్రాలు నెలకొల్పినా ఒక్క రూపాయి ఒక పైస కూడా ప్రారంభించకుండా మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలన జరిగినటువంటి సందర్భంలో మరి ఈ వాదనలు కూడా వాళ్ళకి వినిపించినటువంటి సందర్భంలోనే మరి ఈఆర్సీ చైర్మన్ గారు కానీ సభ్యులు కానీ మరి ఇవన్నీ కూడా ఆలోచన చేసే మరి నిన్న ప్రకటించినటువంటి దాంట్లో మేము ఏ మాత్రం కూడా పెంచడం లేదంటే ఇది బీఆర్ఎస్ పార్టీ యొక్క ఘన విజయము బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతే వాదించారో మరి ఆ విజయమే ఆ ఘన విజయం అని చెప్పుకుంటూ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కానీ ప్రజాపాలన మీద మీరు దృష్టి పెట్టండి. ఏ విధంగా మీరు హామీలు ఇచ్చారో ఏ విధంగా అయితే మీరు 6 గ్యారంటీలు కానీ 420 హామీలు కానీ అవి అమలు చేసే విధంగా మీరు ముందుకెళ్ళాలి తప్ప ఈ విధంగా మేము ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి మా నాయకుల మీద కుతంత్రాలవన్నీ కుట్రలు చేసి ఏ విధంగా ఇరికించాలి ఏ విధంగా వాళ్ళని బాధ పెట్టాలి ఏ విధంగా కష్టపెట్టాలి ఈ విధమైనటువంటి కుట్రలతోని మేము ప్రజలు రాబోయే రోజుల్లో తప్పకుండా మీ కుట్రలను తిప్పికొడతారని చెప్పుకుని సందర్భం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.